ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం మనం. గనగన మోగింది పన్నుల గంట, మున్సిపాలిటీలకు పైసల పంట. ఏటీఎం కు పెట్టిర్రు పిండం, ఎన్నడు తప్పుతుందో నోట్ల గండం. అసలే నడుస్తలేదు పార్లమెంటు, ఏం తగ్గలే శివయ్య కమిట్మెంటు. నిరసన చేసిన టాలీవుడ్, మీడియా అనిపిస్తుందట బ్యాడ్. తాగుబోతుకు సత్తి డ్రైవర్, అరే దించేస్తా దండ్రిరా, దా బండి మీద ఎక్కిస్తుందా. అమ్మో ఎంత బరువు అయింది, ఎన్ని కీసలు తాగిండేమో, ఈడు అర్ధ డజన్ తాగినట్టున్నాడు. ఈడు లేస్తాడా లోడలోడ అంటున్నది. ఈడు ఈడు కాటన్ బీర్లు లేపినట్టున్నాడు, చూస్తే బొక్కిగానే ఉన్నాడు. కానీ ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. ఆ హీరోయిన్ ని మేకప్ లేకుండా చూసే దమ్ము మీకుందా? ఫ్యామిలీ పరువు తీసిన స్టార్ హీరో కూతురు, టాలీవుడ్ టాప్ హీరో ఏం చేశాడో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. ఆ డైరెక్టర్ నిజస్వరూపం తెలిసి కంగు తిన్న భార్య. ఇగో ఇట్లా అలా ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు రాస్తే హీరోలు హీరోయిన్లకు ఎంత బాధ అనిపిస్తుంది. సోషల్ మీడియా కాబట్టి సూసిసు నటువైంది ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు మీడియాలో కూడా అసొంటి మాటలు వినేవాడే వరకు ఈ సమాజం ఎటువవుతుంది, మనం ఏం నేర్పిస్తున్నాం అని మస్తు బాధపడుతురు కళామతల్లి ముద్దుబిడ్డలు. ఒక టీవీ స్టూడియో చర్చల హీరోయిన్ల గురించి గలీజ్ మాటలు అన్నాడట యాంకర్. అనగూడని మాట అన్నాడు కాబట్టి అది ఏ ఛానలో ఆ యాంకర్ ఎవరన్నది మేం కూడా చెప్పుడు అవసరం లేదు. అయితే మమ్మల్ని గంత మాట అంటాడా అని సినిమా పెద్దలంతా నిరసన చేసిండ్రు. ఇట్లా మీ ముందు ఒక యాంకర్ మాట్లాడుతుంటే కెమెరామెన్ కెమెరా ఆఫ్ చేయండి, వెళ్ళి చెప్పండి అక్కడ నా ఇంట్లో నా పెళ్ళని చూస్తుంది నా కూతురు చూస్తుంది ఎలా మాట్లాడతారు మీరు అని అడగండి. ఒక తాత ఉంటాడు, మనవడు ఉంటాడు, మనవరాలు ఉంటారు, ఒక అత్త ఉంటారు, మా ఉంటారు, వాళ్ళ ముందు ఇలాంటి ఒక సంభాషణ జరుగుతుంటే ఏం నేర్పించింగ్ ద యంగర్ జనరేషన్స్. మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారని మాకు తెలుసు, బ్రతకండి. మీ ఊరుకునే కొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా? ఇంకా మేము ఇంటికి వెళ్తే మేము ఒక భార్య, మేము ఒక కూతురే, మేము ఒక తల్లే. మీడియాలా సోషల్ మీడియాలా హీరోయిన్ల గురించి ఇష్టం వచ్చినట్టు రాయొద్దు మాట్లాడొద్దు అని మళ్ళా మళ్ళా కోరిండ్రు కళామతల్లి ముద్దుబిడ్డలు. ఇక ఆలి అన్నయ్యనైతే మా ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఊకునేదే లేదు అని వార్నింగ్ ఇచ్చిండు ఏకంగా. అది చావలు కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నావు. అదే రోడ్డు మీద వెళ్ళే మనిషి చెప్తుంటే రెండు చేతులు రెండు కాళ్ళు ఉండే కావు తీసేస్తారు. అవు ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఊకోనే ఊకోవద్దు. ఈ విషయంలో అందరు మీకే సపోర్ట్ చేస్తారు, కానీ మీ హీరోలు మీ యాక్టర్లు మీ యాంకర్లు ఆడోళ్ళ మీద కారు కూతలు కూసినప్పుడు కూడా సేమ్ ఇట్లనే మీరు మీటింగ్ పెట్టి ఖండించేది ఉండే అక్కలు. మీడియా సోషల్ మీడియా నోరు అదుపులో పెట్టుకోవాలని మర్యాదగా చెప్తున్నట్టే మరి మీ సినిమాలల్లా మీ ప్రోగ్రాంలల్లా లేడీస్ మీద కుళ్ళు జోకులు డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు మహిళలంతా. మరి ఇది కూడా ఓ పార ఆలోచన చేయుండ్రి. నిజముల్లా, గవర్నమెంట్ కొలవంటేనే మంచిగా నిమ్మలమైన పని, అర్ధగంట ఆలస్యంగా ఆఫీస్కి పోయినా ఎవ్వలేమనరు. భూవ తినేందుకు 2 గంటలు టైం తీసుకున్నా నడుస్తుంది, 1 గంట ముందే ఆఫీస్లోకి వెళ్ళి బయటపడ్డా ఏం కాదు, చేయాల్సిన పనులు తీరువాటంగా చేసినా కాలం గడిచిపోతుంది. అట్లా అయ్యేది అయితేనే ఉంటుంది, పోయేది పోతనే ఉంటుంది. అంటే అందరు ఇట్లనే ఉంటారని కాదు, చాలా మంది లాపర్వతోనే పనిచేస్తారు. మరి గీళ్ళేంది గింత రిస్క్ తీసుకున్నారు. రామగుండం మున్సిపాలిటీ వాళ్ళు రామసక్కదనాల ఉపాయం చేసిర్రు. గంట కొట్టు పన్ను వట్టు ఏయ్ ఏ ఎక్కడిది, చెవిన వటనిస్తే ఒట్టు పన్ను కట్టేదాకా కొట్టుడే కొట్టుడు. రామగుండ మున్సిపాలిటీకి 2 కోట్లకు మీదనే రావాలన్నట్టు ఆస్తి పన్నులు. ఎన్ని మాట్లాడిగినా రేపు మాపు అని సతాయిస్తుర్రట. ఇట్లయితే లాభం లేదని గంటలు అందుకొని గనగనా మోగిస్తున్నారు. దుఃఖనం ముంగట్టుకోయి సప్పుడు ఎగలేక ఎమ్మటే కట్టేస్తున్నారట. ఇజ్జత పోతుందని అట్లా కొంత భయం అంతేనా సారు? అరే జర సైజ రాదుండ్రయ్యా. చాలా మంది గంటలు కొడుతుంటే మా గుండెలు దడపుడుతున్నట్టు, కానీ మేము ఎందుకు గంటలు కొడుతున్నాం, మీరు దేవుళ్ళగా భావించి గంటలు కొడతాం తప్ప మీకు ఇబ్బంది పెట్టాను మేము కొడుతున్నాం కాబట్టి. ఓ 4-5 రోజులు గంటలు కొట్టుకుంటూ తిరిగితే మొత్తానికి మొత్తం వసూలైతే అనిపిస్తుందట. ఈ మున్సిపాలిటీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అప్పులు ఎగ్గొట్టిన మూతవారి ఇంటి ముంగట డోలు సప్పులు చేస్తే బాగుండే బ్యాంకు వాళ్ళు.
అరెర్రే ఎంతలా ఎంత మారింది రాజకీయం. ఓ 10 రోజుల ముంగట మోడీ సారు చంద్రల్ సారు జిగ్రి దోస్తులు లెక్కుండిరి. అమరావతికి మోడీ సారు లొట్టె నీళ్లు తట్టేడు మట్టి తెచ్చినా చంద్రన్న ఢిల్లీ కోతే మాత్రం తీయడు తిరుపతి లడ్డులు పట్టుకొని బయటోడు. 4 ఏండ్లు ఎంత ముద్దు కలుసున్నారు. అసోంటిది ప్రత్యేక హోదా పంచాయత్తోని నువ్వేందో నేను చూపిస్తా అనే కాడికొచ్చింది పరిస్థితి. 2014 ఎలక్షన్లకు ముంగట మోడీ సార్ ఏం మాట్లాడిండో అసెంబ్లీల పెద్ద టీవీల క్యాసిటే చూపించిండు చంద్రల్ సార్. विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है और मैं आपको विश्वास दिलाता हूं आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. నన్ను ఢిల్లీకి పంపిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పిండ పట్ల. ప్రధానమంత్రి అయితందుకు ఇంత హాజరైతే ఇలా మమ్మల్ని పట్టించుకుంటలేరు అని బాధపడ్డాడు ఆంధ్ర ముఖ్యమంత్రి సారు. వాజ్పేయి లాంటి నాయకుడు నేను ఎప్పుడన్నా ఢిల్లీకి పోతే ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాడు. కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బులు ఇవ్వడం లేదు, మనం కూడా ట్యాక్సులు పే చేస్తున్నాం. 42% మనకిచ్చి 58% కేంద్ర అకౌంట్ లో పెట్టుకుని ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా ఓట్లాడతాం సాధించి తీరుతాం అని అనుకొచ్చిండు. నిరసన తెలియజేయాలి, నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి, పని చేయాలి, అవసరమైతే ఇంకా 1/4 గంట ఎక్కువగా పనిచేస్తున్నాయి. అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ బాధలు కూడా మళ్ళా హైదరాబాద్ ని కలవరించుడు అయితే మర్చిపోలేదు. ఆ రోజు హైదరాబాద్ నగరం కడితే ఆ రోజు నేను చేసిన పని భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది. ఇది లగ్గాల సీజన్, బంగారం కొనాలే, బట్టలు కొనాలే, ఫంక్షన్ హాల్ బుక్ చేయాలే, వంట సామాన్లు కొనాలే, ఓ బొచ్చడు పని ఉంటది. చేతుల పైసలు ఆడకుంటే 7 పనులు అన్నీ పెయింటింగ్ పడతాయి. అట్లనే గ్రామ దేవతల పండుగల సీజన్ కూడా, ఊరంతా పండుగ అంటే ఒట్టిగానే అవుతుందా. ఇక ఎండాకాలం సెలవులు కాబట్టి గుళ్ళు గోపురాల కోవుడు టూర్లు తిరుగుడు కూడా జోరుగా నడుస్తుంది. మరి ఇసొంటి టైంలో అసలే లేకుంటే ఎట్లుంటది. ఇల్లు పిండం పెడుతుంది దేనికి అనుకుంటుండ్రు, ఏటీఎం మిషన్ కు. చిత్రంగా అనిపిస్తుందిలే, ఖమ్మంలా ఎన్ని ఏటీఎంలు తిరిగినా ఎండ్ల ఏకాన్ వెళ్తలేదట. అగో గందుకే పిండం పెట్టుకుంటా ఎరైటీ నిరసన చేసిండ్రు. ఏం చేస్తారు మరి, అకౌంట్ లో పైసలున్నాయని మురుసుడు తప్పితే తీసి ఖర్చు పెట్టుకునే భాగ్యం లేకుండా అయింది. ఏ ఏటీఎం కార్డుకి పోయినా నో క్యాష్ బోర్డులే, ఆడికెళ్ళి ఇంకో కార్డు పోతే ఆడ కూడా ఎక్కిరిచుడే. తిరిగి తిరిగి దూప కొనాలే, మోకాళ్ళ చిప్పలు అరగాలే, అంతేగాని పైసలు వెళ్ళింది లేదు, కార్యం ఒడ్డెక్కేది లేదు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనుడు కంటే ఎనీ టైం మూత అనుడు కరెక్టేమో. అయినా పెద్ద పెద్ద మోతేవారులు కోట్లకు కోట్లు ఉడుకపోయినాక ఇక మన సొంటలకు ఇస్తానికి ఏం మిగులుతాయి. అన్న అన్న ఆఫ్ ఆఫ్ అన్న ఊదన్న. అరే ఎందుకు అంత పోయింది అన్న, నేను పోలీసుని కాదు, ఊదు చెప్తా ఇక్కడ మళ్ళీ ఊదు. బా బబ్బులింగం తిన్నావు అన్న, హాసన వస్తుంది, పూర్తనే బుగులు వాడుతున్నావు, పోయిగా నువ్వు. బా ఏక్ మినిట్ హెల్మెట్ ది చెప్తా. సతి నీ బండికి ఏమైందిరా, ఏమో ఆళ్ళ బండి ఆపి లిఫ్ట్ అడుగుతున్నావు ఆఫీస్కి వద్దామని. ఉన్నావన్న ఆగు అన్న, నువ్వు తాగినవా అని. నేను తాగుతా తాగకపోతా నువ్వు విప్పిస్తావా. నేనా, అగో ఇది కాతనే ఉన్నది మంచి సెడ్ అరుచుకున్నాడు కూడా తప్పేనా. ముందైతే హెల్మెట్ పెట్టుకోను. హెల్మెట్ పెట్టుకున్నా ఎండ కొట్టి ఉన్నకొస్తుంది. అట్లేం తాగలే, నువ్వు తాగలే. అసలు నువ్వేమన్నా ట్రాఫిక్ పోలీసురా. బా ఎవ్వరు ఆపుతలేరా అక్క, పోలీసు వాళ్ళే మారేశంలో తిరుగుతుండ్రు అనుకుంటున్నారేమో. ఇట్లయితే కాదు, ఆడికో తాగు, అక్కడ దిక్కు అయితే దొరుకుతారు సోఫతి కాళ్ళు ఎవరన్నా. ఆ దొరికింది గీరా, తాగు మంచిగా తాగు. సత్తిగా తాగేటోళ్ళ కాడికి నువ్వెందుకు పోయినవురా, నీకేం పని చెప్పు. తాగేటోళ్ళతోనే పని ఉందా అక్క నాకు. ఒక్కరొక్కరు 2, 3, 4, 5 ఫుర్సత్ ఎంత తాకనన్నా తాగుండి. పైసలు ఏమన్నా తాగమంట. పైసలు కాదు మనకు ఓపిక ఉండాలి అంతే. నేనున్నాగారా, నేను చూసుకుంటా మొత్తం ఎంత ఫైవ్ ఫేషన్ సరే నేను చూసుకుంటా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళు తాగిన బీర్ సీసాలను పాతింప సామాన్లకు అమ్ముదాం అనుకుంటున్నావా. కాల్ సీసలా నాకెందుకు, నీ అసంటో లేకపోతారు అవి. అన్న తాగుండ్రి, నా మాట ఏంటంటే ఎన్ని అంటే అన్ని తాగుండ్రి. గిలాస లేకుండా తాగుతున్నారు అంటే ఈ సొంటోళ్ళే కావాలి మనం. అది డైరెక్టర్ గా తాగాలి, గిలాసలో పోసుకుంటే దాని పొగరు వెళ్ళిపోతుంది. అమ్మో సత్తిగా తాగుమని నేర్పుతున్నావు, నీ పైసలు నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తావా వాళ్ళకు. తాగుండ్రన్న, మీ పైసలు మీ జేబులో లేడు దొరకకపోతే నేనే తీసుకొని అన్ని తెస్తా, కాకపోతే మీరు ఇంటికి పోయేటప్పుడు జర ఖర్చు అవుతుంది, నేనే దొరకపోతా సరేనా. ఇదే మాట మీరు ఉండండి, ఖర్చులో ఖర్చు నాదో ఖర్చు అనుకోండి. దేనికి ఖర్చు, నువ్వు దొరకపోవుడేంటి అసలు. నీకు అర్థం కాదు,
వాళ్ళు తాగితే వాళ్ళని నేను ఇంటికాడ దించొస్తాన్నట్టు. అంటే వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళకు దొరకకుండా ఇంట్లో దించొచ్చిన అనుకో, మంచిగా నాకు పైసలు ఇచ్చేస్తారు. అంటే తాగుబోతులకు తాగని డ్రైవర్ అన్నట్టు. ఒరే వాళ్ళే తాగి జేబులను గుల్ల చేసుకుంటే మళ్ళీ వాళ్ళకే బొక్క పెడుతున్నావారా? జర్రం తన సిగ్గు అనిపిస్తలేదు. సికింద్రాబాద్ల ఒక ఆయన తాగి పోలీస్ వాళ్ళకు దొరికిందంట, కౌన్సిలింగ్ ఏమో వాళ్ళ దోషులను పంపించిందంట. ఆయన తాగినోడ పోతే ఏమైతుందిరా, తాగుతారు కేసు అవుతుంది. దానికి ఆయన జాగల దోస్తులు ఎందుకు తోలాలే? ఆ దొరికిన ఆయన అంటే పెద్ద తాగుపోతాడంట అక్క, మస్తు ఫాదర్ దొరికిన ఈ ఫాదర్ ఎట్లయినా సెంచల్ కూడా లేస్తారంట అని బుగులు వాటిండేమక్క, అందుకే పోలేడు క్యాన్సలింగ్ కు. ఆయన మొన్ననే నాయని నరసింహారెడ్డి సార్ అసెంబ్లీలో చెప్పలేదా, తాగాలే ఇంటికానే వండుకోవాలి అని? ఈనాల కదా మరి అప్పుడన్నా. ఏ ఇంటికాడ అంతే ఏం మజా వస్తుంది అక్క, బండి మీద ఎక్కి ఊరే గాలే కదా. అట్లా నాయసంటి డ్రైవర్ ఉన్నాడు అనుకో, ఊరంతా తింపుకొస్తాడు మంచిగా ఇట్లా అనుకుంటా తిరుగుతాడు ఎంట కూర్చొని. అమ్మో పోపే, నీ గిరాక్ కోసం ఆలం తాగుమంటున్నావా? తెలంగాణ ఆమ్దాని కోసం తాగాలి, ఈటల సార్కు సాయం చేయాలి, తాగినాక నాయసంటోళ్ళని డ్రైవర్లు పెట్టుకోవాలి. కాసతి బార్లు అర్ధమ రాత్రి దాకా ఓపెన్ పెడతారు, వాళ్ళే తాగిన వాళ్ళకి బండిని కూడా అరేంజ్ చేస్తారట, నిన్నెవరు తీసుకుంటాడు అప్పుడు? ఇక అబ్బా తాగనీకే మంద అమ్ముతారు, మళ్ళా డ్రైవర్ని ఇస్తారు, అన్ని పైసలు వాళ్ళకేనా? ఇక నాయసంటో డ్రైవర్ చేసి బతుకోద్దా, నేను దించొస్తా తాగుబోతులను. ఏమో పోరా నాయన, నీ ఏమా నీ దుఃఖన సంగతి ఏందో నీ సంగతి ఏందో నాకు తెలియదు, నీ ఇష్టం, ఆ తాగిన వాళ్ళు ఇష్టం, సరేనా? నేను చెప్తాను నువ్వు ఎప్పుడున్నావని. ఏమైందా అట్లా చూస్తున్నారు, సర్కార్ చేస్తున్నారు? అరే కూర్చొనే ఉండ్రిగా, కూర్కు ఫట్లు వాడుతున్నారు. అరే దించేస్తా దండ్రిరా, దా బండి మీద ఎక్కిస్తుందా. మో ఎంత బరువు అయింది, ఎన్ని కీసలు తాగింటావేమో, ఇది అర్ధ డజన్ తాగినట్టున్నాడు. ఈడు లేస్తాడా, లోడలోడ అంటున్నది. ఈడు కాటన్ బీర్లు లేపినట్టున్నాడు, చూస్తే బొక్కిగానే ఉన్నాడు. కానీ మీకు తెలుసా, ఇద్దరు దోస్తులు సిట్టింగ్ పెడితే ఒకరి కష్టాలు ఇంకొకరు చెప్పుకుంటారట. ఎంత కష్టపడి పైకొచ్చింది, కొలువు ఎట్లా సంపాదించింది, ఇంటి కోసం ఎంత కష్టపడుతుంది మొత్తం చెప్పుకుంటే కొంత బాధ తిన్నట్టు అనిపిస్తుందట. కొందరు ఏడుస్తారట కూడా, జిగిరి దోస్తుకు చెప్పుకుంటే మనసు నిమ్మలమైటట్టుంది. మంచి దోస్తు అయితే ఎంతో కొంత సహాయం కూడా చేస్తాడు, ఇంకా జాన్ జబ్బు అయితే కష్టాలలో భాగం కూడా పంచుకుంటాడు. ఇంకా 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 జిగిరి దోస్తు అయితే మీరెవ్వరు ఊహించని పని చేస్తాడు. ఛీ అవ్వ, ఇసొంటి దోస్తులను నాకెందుకు ఇవ్వలేదు దేవుడా అని అనుకుంటారేమో మీరు. దోస్తులు అంటే ఇల్లు, ఈ నల్లంగి మనిషి డ్రంక్ అయిన డ్రైవర్లో రెండో పారి దొరికిండు మొన్న. ఎల్లుండి మీ ఇంటోళ్ళని తీసుకొని స్టేషన్ కు రా, కౌన్సిలింగ్ ఇస్తామన్నారట పోలీసులు. మరి ఇంటోళ్ళకు తెలిస్తే ఇజ్జత పోతుంది అనుకున్నాడో, లేకుంటే శిక్షకు భయపడ్డాడో గాని, అన్న పోకుండా ఇంకో ఇద్దరు దోస్తులను స్టేషన్ కు తోలిండు. మొన్న దొరికింది నేనే, ఈ నామ కాక అని పోలీసులకు పరిచయం చేసుకున్నాడు. పోయినా ఆయన ముద్దుగా బండి నెంబరు రింబ మీటర్ ఎంత చూపించింది బరాబర్ చెప్పిండట, కానీ ఏలు ముద్దలేసాకడ దొరికిపోయిండ్రు పాపం. గదిరిచ్చి గట్టిగా అడిగితే గప్పుడు చెప్పిండు మా దోస్తుకు బదులు మేము వచ్చినామని. నీ పేరు మీద ఆయన తీసుకెళ్ళి వచ్చినంట పుసుక్కున జైలు శిక్షకి ఇట్లా పడితే దోస్తుకు బదులు ఈయననే పోవును. ఒక్కడు తప్పు నుంచి తప్పించుకుంటేందుకు ఇంకో ఇద్దరు నిరికిచ్చినట్టావు, కానీ ఫ్రెండ్ ఇజ్జతి కాపాడుతందుకు వీళ్ళ ఇజ్జతి పోగొట్టుకుంటందుకు కూడా తయారైండ్రంటే మీకంటే గొప్ప దోస్తులు ఇంకెవ్వరు ఉండరన్నా. ముగ్గురు మిత్రుల కథ అని సినిమా తీస్తే సూపర్ ఆడుతుంది పో. అరే వారి లగ్గం చేసుకోవారా, అటువ ఇంకెప్పుడు చేసుకుంటావయ్యా, నీ తోటోళ్ళంతా పిల్లలు ఎత్తుకొని తిరుగుతాన్రు, ఏ మనకు తెలిసిన సంబంధం ఉన్నా చూడమంటావా అని అడిగితే, ఏ నాకు ఇప్పుడు వద్దు, నేను సర్కారు కొలు కొట్టాలి, నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంటారు. ఆ ఇసుంటోళ్ళకే ఇప్పుడు టైం వచ్చింది, గట్టి గుజం చదివితేరంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కే అల్లులు కావచ్చు. రైలు బండ్ల శాఖల మొన్న కొలువులు పడ్డాయి, దేశం మొత్తం మీద 90,000 ఉద్యోగాలు ఉన్నాయట. మరాటికి ఎంత మంది దరఖాస్తు పెట్టిండో తెలుసునా, 2.2 కోట్ల మంది. అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కొలువుకు 222 మంది పోటీ పడుతున్నారన్నట్టు. దరఖాస్తు పెట్టుకుంటందుకు ఇంకా 3 రోజుల టైం ఉన్నది కాబట్టి ఇంకింత వరకు వచ్చినట్ట. మరిన్ని డిగ్రీలు పీజీలు బీటెక్లు చదివిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో, బుడ్డదైనా పెద్దదైనా ఏదో ఒక కొలువు దొరకబడుతందుకు చిన్న తిప్పలు పడతలేరు పోండ్రి. ఇదే కాదు, దేశంలో ఏ సర్కారు కొలువుకు దరఖాస్తులు అడిగినా గిట్లనే ఉంటది పరిస్థితి. చెప్రాసి కొలువు కూడా పీజీ చదివినోడు దరఖాస్తు పెడుతున్నాడు కొలువులు దొరకక. పరిస్థితి ఇట్లనే ఉండేనా అంటే నిరుద్యోగ భారతం అని మళ్ళొక పారి రికార్డు కొడతామేమో. మన చిరంజీవి సార్ కూడా మాజీ ఎంపీ అయ్యిండు, 6 ఏళ్ళు కొలువు చేసి ఇయ్యాలనే పదవిలోకి వెళ్ళి దిగిండు, ఇక ఇప్పుడు ఫుల్ టైం సినిమాలు తీసుకోవచ్చు. ఇన్ని రోజులంటే అటు పార్లమెంటు ఇటు సినిమాలు, రెండింటికి న్యాయం చేసుడు సార్ కష్టం కావచ్చు. రాజ్యసభ మాజీ ఎంపీ చిరంజీవి సార్ కొత్త సినిమా ముచ్చట్నే ఇప్పుడు మీరు చూడబోయే వార్త. తెల్ల జుట్టు తెల్ల బారుగడ్డం మీనంగా శాల్వా కప్పుకున్నాడు, గుర్తుపట్టిండ్రా ఎవలో?
హిందీ సినిమా యాక్టర్ అమితాబ్ బచ్చన్ సారే. కొత్త సినిమా వేషం మాదిరింది కదా, కానీ హిందీ సినిమా కోసం కాదు, తెలుగులా చిరంజీవి సార్ యాక్ట్ చేస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాల గెటప్ ఇది. చిరంజీవి సార్కు గురువు లెక్క యాక్టింగ్ చేస్తుండట, జర్రంతా అటు ఇటుకున్నా ఇట్లనే ఉంటుందట వేషం. షూటింగ్ కోసం హైదరాబాద్ గాలి మోటార్ ఎక్కే ముందు సోషల్ మీడియాలో గీ ఫోటో పెట్టిండు. సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడో తెలియదు కానీ ఒక్క సినిమాలోనే ఇద్దరు మెగాస్టార్లను చూడబోతున్నాం. 11 గంటలకు పార్లమెంట్ సురువైంది. స్పీకర్ మేడం ఇట్లొచ్చిందో లేదో తమిళనాడు ఎంపీ లేచి ఉరికి లొల్లేజేసిండ్రు. ఈగేముంది రోజటి కథనే. మేడం ఎంత బతిలాన్నా ఈయననే ఇయ్యలే. ఇవాళ కూడా అవిశ్వాసం సంగతి ఏం తేలకుంటైంది. ఇక పెద్దల సభలో కొందరు మాజీలు అయినరు, అంటే ఎంపీలుగా 6 ఏళ్ల కాలం ముడిచిందన్నట్టు. అప్పట్లో రాజ్యసభలో మన తెలంగాణ బిల్ని పాస్ చేసిన కురియన్ సార్ పదవి కాలం కూడా అయిపోయింది. ఇవన్నీ సరే, ఇంతకు మన శివప్రసాద్ సార్ ఏం చేసిండు అది చూడాలి కదా. అయిపోయినాయి మన ముచ్చట్లు, నేనుంటా మరి, నమస్తే.